విజయనగరం జిల్లా శృంగవరపుకోట రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో పర్యటించి బీజేపీ స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం నరసింహారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నాయకులు అందరూ వీరికి సహకరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. దేశం అభివృద్ధి చెందలి అంటే ఒక్క బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది అని అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను తీర్చడానికి నావంతు కృషి చేస్తానని తెలిపారు. మిగిలిన వారికి కూడా ఎవరైతే బాధ్యతలు నిర్వహించారో వారికి గతంలోనే అలాగే అతి త్వరలోనే సీనియర్ నాయుడు అందరినీ కూడా జిల్లాలో పలు బాధ్యతలు కేవలం రైల్వే బోర్డులో జరగాలి. సో కాబట్టి ఇక్కడి నుంచి జీఎంకి చెప్పాను, ప్రతిపాదనలు లెటర్ కూడా పంపించడం జరిగింది. మీడియా గ్రూప్లో ఆ లెటర్ను కూడా మీ అందరి సదుపాయం మీ అందరి కోసం షేర్ చేస్తాను. ఇది జరిగి నెల రోజులైంది. నేను ఎక్కడ వచ్చానో వచ్చిన మరుసటి రోజే బహుశా 1-2 డేస్లో ఆ లెటర్ పంపించడం జరిగింది. దానిపైన కార్యాచరణ కూడా ప్రారంభమైంది. బహుశా త్వరలోనే ఆ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం మాకుంది. ఇక్కడి నుంచి అనేక మంది కాశీ యాత్రకు వెళ్తుంటారు, కాశీ ఇతర పుణ్యక్షేత్రాలకి. సో ఇంతవరకు కాశీ వెళ్ళటానికి విశాఖపట్నం నుంచి ఎటువంటి ట్రైన్ సదుపాయం లేదు. కానీ మొన్న పార్లమెంట్లో నేను ఈ విషయాన్ని ప్రస్తావించి రైల్వే మంత్రితో 2-3 సందర్భాలు మాట్లాడి జోనల్ సమావేశంలో, రైల్వే జోనల్ సమావేశంలో దాని కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా నేను ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉండి మాట్లాడి ఇది అత్యంత ప్రధానమైంది, ఈ కనెక్టివిటీ చాలా అవసరమని చెప్పిన పిమ్మట దాన్ని శాంక్షన్ చేయటం జరిగింది. రేపు బుధవారం 22 నవంబర్ నుంచి ఈ రైలు ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి రైల్వే నిన్న రైల్వే శాఖ నోటిఫికేషన్ కూడా వెలువరించింది. ప్రతి వారం బుధవారం ఆదివారం 2 రోజులు ఇక్కడి నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం నుంచి వారణాసికి ట్రైన్ సదుపాయం ఉంటుంది. ఇక్కడ బహుశా మీరు కొత్త వలస నుంచి కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.